ప్రజ్ఞా మునుర్కాప్ యోజన సంఘం భుజమాడ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర స్థాయిలో ప్రసవాలు నార్మల్ డెలివరీస్ అధిక సంఖ్యలో చేసిన సందర్భంగా జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి స్త్రీల వైద్య నిపుణురాలైన డాక్టర్ వడ్నాల రజితకు వైద్య సేవ పురస్కారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రదానం చేసిన సందర్భంగా మునుర్కాప్ సంఘ భవనం ముందు సన్మానించారు. కార్యక్రమంలో మునుర్కాప్ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు వడ్నాల రాజశేఖర్, భుజమాడ మునుర్కాప్ యోజన సంఘం అధ్యక్షులు గంగాధర్, ప్రధాన కార్యదర్శి రవికుమార్, మున్సిపల్ కౌన్సిలర్ కూతురు రాజేష్, మాజీ కౌన్సిలర్ వెంకటి, సంఘ నాయకులు మునుర్కాప్ సంఘ నాయకులు కీర్తి కుమార్, జంగిలి అనిల్ కుమార్, కొక్కు రవి తదితరులు పాల్గొన్నారు. రాజశేఖర్ అన్న ఉత్తమ డాక్టర్గా ఎక్కువ సాధారణ ప్రసవాలు ఎక్కువ చేసినందున ఉత్తమ డాక్టర్గా గుర్తిస్తూ గౌరవనీయులు శ్రీ తన్నీరు హరీశ్రావు గారి చేతుల మీదుగా సన్మానం పొందడం జరిగింది. మరి దాన్ని మునుర్కాపు సోదరులం మా మొత్తం యావత్ మునుర్కాపులకి సన్మానించినట్టు, అదేవిధంగా మా మునుర్కాపు ముద్దుబిడ్డ ఎవాటు పొందినందున గౌరవంగా భావించి, మరి మా ఆత్మీయ సోదరు కాబట్టి మా పోచమ్మవాడ మునుర్కాపు సంఘానికి ఆహ్వానించి వారికి ఈరోజు పోచమ్మవాడ యోజన సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు కొక్కుల గంగాధర్, ప్రధాన కార్యదర్శి జంగిలి రవి, సోదరుడు మున్సిపల్ కౌన్సిలర్ కూతురు రాజేష్ గారు, అదేవిధంగా మాజీ కౌన్సిలర్ లైశెట్టి వెంకట గారు, అదేవిధంగా పోచమ్మవాడ మునుర్కాపు సోదరులందరూ కూడా ఇటు కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, సోదరి భవిష్యత్తులో కూడా బీద ప్రజలందరికీ కూడా రోగులకి అపర్ణ హస్తం అందిస్తూ ఇంకా ఎక్కువ సేవలు చేస్తూ ఆ భగవంతుడు వారికి ఎక్కువ సేవలు చేయడానికి మంచి మనోబలం కలిగించాలని, వారికి పోచమ్మ తల్లి ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలు కల్పించాలని మా జగిత్యాల పోచమ్మవాడ మునుర్కాపు సంఘం తరఫున కోరుతున్నాము. ఈ మా యొక్క చిరు సన్మానాన్ని స్వీకరించినందుకు డాక్టర్ రజిత గారికి ఈరోజు మన ముత్యాల పోచమ్మ సన్నిధిలో మా కుల పెద్దలందరూ కలిసి నన్ను సన్మానించడం చాలా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. నేను పుట్టి పెరిగింది ఈవాడకట్టులోనే, చిన్నప్పుడంతా ఇక్కడే ఉన్నాను. ఇక్కడ అందరూ చాలామంది తెలుసు నాకు. అటువంటిది నేను పుట్టి పెరిగిన ప్రదేశంలోనే ఇక్కడే నాకు సన్మానం జరగడం నిజంగా నాకు చాలా అదృష్టం. ఇట్లాంటి అవార్డు ఇంకా పేదలకి ఇంకా సేవ చేసి ఇటువంటి ఇంకా పొందాలని నాకు దేవత ఆశీస్సులు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా